హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో ఇటీవల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఇటీవల జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీని చేపట్టిన అధికారులు తాజాగా నల్గొండ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మొత్తం నూట తొమ్మిది ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ టీచర్ విభాగంలో ఇరవై మూడు మినీ అంగన్వాడీ టీచర్ విభాగంలో తొమ్మిది సహాయకుల విభాగంలో డెబ్భై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమైంది దరఖాస్తుకు ఈ నెల పదహారును ఆఖరి తేదీగా నిర్ణయించారు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లు సూచించారు ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు అంగన్వాడీ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఇటీవల అధికారులు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు మొత్తం ఇరవై నాలుగు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అసరాపేట దమ్మపేట మండలాల్లోని అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు అంగన్వాడీ టీచర్లు ఆయాల ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల ఇప్పటికే పదహారును ప్రారంభమైంది దరఖాస్తుకు ఈ నెల ఇరవై ఒకటిన ఆఖర తేదీగా నిర్ణయించారు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఇరవై నాలుగు ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇందులో అశ్వరావుపేట ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఒకటి ఆయా పోస్టులు మూడు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు రెండు దమ్మపేట ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్ పోస్టులు మూడు ఆయా పోస్టులు పదమూడు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు రెండు ఉన్నాయి టెన్త్ పాస్ అయి వివాహమైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు స్థానికంగా నివాసం ఉండేవారు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవడానికి అర్హులు వయసు ముప్పై ఐదేళ్లు లోపు ఉండాలి షార్ట్లిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు